టన్నెల్కి వెళ్ళాలంటే ఏదిగో చూడొచ్చు. కాల్ దిలా పడిందంటే అంత సంగతులు. వా వణుకుతోంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈరోజు మనమే ఫస్ట్ బ్యాచ్ అంట, తర్వాత పూర్తిగా. ఈరోజు సాటర్డే కాబట్టి పబ్లిక్ హెవీగా వస్తారంట సాటర్డే సండే వీకెండ్స్లో. ఈ పక్కన జెనిత్ వాటర్ఫాల్ అని ఒకటి ఉంది, ఇప్పుడు ఇది ఒకటి ఖోపోలి. ఈ రెండింటికి పబ్లిక్ హెవీగా క్రౌడ్ బాగుంటుందంట. మనం ఆల్మోస్ట్ ఇంకా 2-2.5 కిలోమీటర్ దాకా ట్రెక్ చేయాలి. మనతో పాటు ఇక లోకల్గా గైడ్ కూడా వస్తున్నారు. ఇదో చూడవచ్చు, ఆల్మోస్ట్ 12 మెంబర్స్ వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ పడుతుంటే ఆట అవుతు నుంచి మనం అక్కడ దాకా వెళ్ళి వ్యూ చూడడం కోసమే ఈ మొత్తం ఈ ట్రెక్కింగ్ అంతా. ఇక్కడ నుంచి వెళ్తుంటేనే మనకి ఇక్కడ నుంచి ఒక ట్రైన్ సౌండ్ కూడా వస్తుంది. ట్రైన్ ఆ బ్రిడ్జ్ మించి వెళ్తుంటే హారన్ సౌండ్ వస్తే మీకు ట్రైన్ అని తెలుసు కావచ్చు, కానీ వేలో హారన్ చేయడానికి స్కోప్ లేకపోవడం వల్ల ఆ ట్రైన్ అలా వెళ్ళింది. పక్కనే జంక్షన్ కూడా ఉంది. జంక్షన్ పేరు ఏంటి బ్రో? కళ్యాణ్ జంక్షన్ అంట. కళ్యాణ్ జంక్షన్కి ముంబైకి చాలా దగ్గర, మంచి ఫేమస్ జంక్షన్ కూడా కళ్యాణ్ జంక్షన్ అని. దాని దగ్గరలోనే ఇది ఉంటుంది. ఎట్లుందో చూడండి. ఇంకా ఇక్కడ కాదు, ముందు ఉంది సీన్. ఇలా కొండ ఇలా క్రాస్ ఉంది, దాని మీద గ్రిప్ కూడా సరిగా లేదు. అదిగో అక్కడ లేదు, అప్పుడు ఆయన వెళ్ళినా ఇక్కడ అంకుల్ వెళ్ళినాక. అంకుల్ పోయింది మంచిగా చూసినారా, అంతా ఖోపోలి సిటీ. ఖోపోలి సిటీ సారీ, లోనావలాకి ఆల్మోస్ట్ దగ్గర 25-30 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇది చూడొచ్చు సార్. ఇక్కడ వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది. నేను దీన్ని లోపల పెట్టేస్తాను, తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తాను. కానీ కొంచెం దూరం ఎక్కేసరికి ఘోరంగా చెమటలు ఇలా షివరింగ్ అయింది. ఏదైతే ఇప్పుడు ఇక్కడ అటు చూసినారా, అటు కింద వేరే లెవెల్ ఉంది. అక్కడ కెమెరా తోటి షూట్ చేసేలా లేదు. సో అన్ని కెమెరా అవన్నీ ప్యాక్ చేసి బగల పెట్టేసుకొని నేను ట్రెక్ చేశాను. మామూలుగా లేదు, అందరం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 12 మంది అయితే 12 మందిలో సగం మంది కిందనే ఆగిపోయారు. సో ట్రెక్ అంత ఈజీ కాదు. ఇంకొక 1/2 అవర్ అయితే చేరుకుంటామంట. అదొక్కటే చాలా హార్డ్ అంట. దాని తర్వాత అంతా పర్లేదు, ఇలా నార్మల్గా రోడ్ కొంచెం ఇలా పైన ఉంటుంది, ఆఫ్ రోడ్ వెళ్ళొచ్చు. ఇలా మనిషి పట్టేంత దారి ఉంటుంది. ఏమన్నా వాటర్ఫాల్ నయ్యరా ఇక పినకిల వాటర్ఫాల్ వాటరే తాగాల్సి వస్తుంది. ఎందుకంటే వాటర్ బాటిల్ ఇస్తే ఏం క్యారీ చేయలేదు, ఎందుకంటే క్యారీ చేసేలా లేదు. జస్ట్ కెమెరాస్ క్యారీ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంది. అలానే ఇంకా మళ్ళీ అడిషనల్గా వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం, వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలంటే కష్టంగా ఉంది. దీనిలో మా ట్రిప్లో చాలామంది ఫోటోగ్రాఫర్సే ఉన్నారు, ఆల్మోస్ట్ 90% ఫోటోగ్రాఫర్సే ఉంటారు. ఇదిగో ఇప్పుడు నా వెనకాల వస్తుంది సార్ ఫోటోగ్రాఫర్, ఎలా అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అనుకున్నాడు మా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, మొన్నడు ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్లో. ఇలా బ్రో నేమ్ ప్రేమ్ ఎఫ్ఎంఎల్, ప్రేమ్ ఎఫ్ఎంఎల్ అని చెప్పేసి ఇన్స్టా ఛానల్ కూడా ఉంటుంది. కావాలంటే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగా ట్రావెల్ చేస్తాడు, మళ్ళీ తర్వాత నేచర్ని బాగా క్యాప్చర్ చేస్తాడు. ఇక మన బ్రదర్ అయితే ఇక లవర్స్ని ఎక్కడైతే పెళ్ళి అయ్యారుదో వాళ్ళ చెల్లెల్ని పిల్లల్ని అందరినీ మొన్నడు క్యాప్చర్ చేస్తాడు. అట్లా మనం నేచర్ని క్యాప్చర్ చేస్తే మనం నేచర్ ఇచ్చిన దాన్ని క్యాప్చర్ చేస్తాడు. కింద బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే వచ్చాం, కానీ ఆ బ్రేక్ఫాస్ట్ చేసింది కాస్త వెళ్ళిపోయింది.
ఇక మిగతా అంతా మనం దాచుకునే ఎనర్జీ అవుతుందా, దానికి పని చేయాలి క్యాలరీస్ని. ఎందుకు మన ముందున్నారు గైడ్, లోకల్ గైడ్ తనే చూసుకొని, ఇక టెంపుల్ దగ్గర ఉన్నారు తనే చూసుకొని ఇక్కడికైతే వెళ్తున్నాం. చెమట విపరీతంగా మరీ ఎక్కువ ఎండ కొట్టలేదు, మాదిరి ఎండ కొడుతుంది కానీ ట్రెక్ చేయడం వల్ల ఓహ్ ఇక దగ్గర దగ్గర 65% అయితే కంప్లీట్ చేసాం. ఇంకెళ్ళాలి ఓ మొత్తానికి ఇక్కడ వ్యూ కనిపిస్తుంది కంచి వ్యూ ఏదైతే అక్కడ నుంచి ట్రైన్స్ వెళ్తాయి. ఆ ట్రైన్స్ వెళ్ళే టైంలో చూస్తే అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా అక్కడ వాటర్ఫాల్ ఉండేది, ఇప్పుడు కనిపిస్తుంది లైట్గా కనిపిస్తుంది. ఆ వాటర్ఫాల్ అయితే హెవీగా పోసినప్పుడు అయితే దండ వేసి దండం పెట్టచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది. అంకుల్ రూట్ బాగుంటుంది, ఒక్కటే వచ్చాడు అంకుల్ ఇంత దూరం వచ్చారు కదా అంకుల్. ఇక్కడ నుంచి చూస్తే సిటీ ఎక్స్ అయిపోతుంది. ఏమన్నా ఇంకా ముందుకెళ్ళాలి, చెమట మాత్రం మామూలుగా పెట్టలే. చూడొచ్చు చెమట ఆడుతుందో. ఎంత ఒక బాటిల్లో పెడితే ఆల్మోస్ట్ సార్ ఈ సగం జర్నీకి ఒక లీటర్ బాటిల్ నిండిపోవచ్చు, అంత చెమట కారింది. కమ్ ఆన్ కమ్ ఆన్ గైస్, హౌస్ ద జాజ్, హౌస్ ద జాజ్, హౌస్ ద జాజ్. వా ఇంకా హై అని అంట. ఇలా కొండలు గుట్టలు ఎక్కాలి అమ్మ జమ్మ. మళ్ళీ ఫ్లాట్ అయింది, ఫ్లాట్ అండ్ ఫ్లాట్ కాదు కానీ కొంచెం అంత స్టీప్ ఉంది. కూల్ వ్యూ అదిరిపోయింది. వా వెనకాల వ్యూ చూడొచ్చు అదిరిపోయింది. దగ్గర దగ్గర లాస్ట్ 3 డేస్ నుండి చుట్టుపక్కల ఈ వాటర్ ఫాల్స్ కోసం మహారాష్ట్రలో ఇలా ట్రెక్ చేస్తూనే ఉన్నాం. దగ్గర దగ్గర పర్ డే ఒక 10 కిలోమీటర్స్ యావరేజ్గా ట్రెక్ చేయాల్సి వస్తుందండి. 5 కిలోమీటర్స్ అటు 5 కిలోమీటర్స్ ఇటు, అంటే అది మళ్ళీ కొండల్లో 5 కిలోమీటర్స్ వాకింగ్ కాదు, ట్రెక్కింగ్ అంటే ఇలా ఉంటుంది. మళ్ళీ కొన్ని కొన్ని ప్లేస్లలో అస్సలు బాగోదు, ఇలాంటివన్నీ షూట్ చేయడం కోసం ఇలా కష్టపడాల్సి వస్తుంది. కానీ చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఈ ఎప్పుడు ఈ సంతోషం ఎప్పుడు ఉంటుంది అంటే ఈ వీడియోస్ మీకు నచ్చి వాటిని అందరికీ ఆ వీడియోస్ అన్నిటినీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే మళ్ళీ తర్వాత మీరు నా ఏదైతే నా కష్టం చూసి మీకు నచ్చితే కామెంట్ చేసి కొంచెం నాకు అప్రిషియేషన్ చేయొచ్చు. మళ్ళీ మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ల ద్వారా నాకు అప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో అది నాకు లభిస్తుంది. సో మీరు చేయాల్సిందలా జస్ట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే, నా కష్టం కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని జస్ట్ ఇలా టచ్ చేయండి చాలు. నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి, సో అప్డేట్ ఉండొచ్చు. రైల్వే ట్రాక్ అక్కడ ఒక పెద్ద సొరంగం, ఇక్కడ ఒక పెద్ద సొరంగం, ట్రైన్ ఇలా ఈ ట్రాక్ నుంచి వెళ్తుంది. కింద నుంచి చూస్తే ఆ వాటర్ఫాల్ ట్రాక్ అది వ్యూ మాత్రం అదిరిపోయేది. మనం మొత్తానికి ట్రాక్ దగ్గర చేరుకున్నాం. అదిగో అలా జస్ట్ కార్వింగ్ ఉంది కొండకి, అలాగే కూడా అక్కడి నుంచి వ్యూ చూడొచ్చు. పూర్తిగా చీకటి ఉంది. మనం అటు సైడ్ వెళ్దాం, అటు సైడ్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ షాట్ ఒకటి తీసుకుందాం. వాటర్ఫాల్ ఎట్లా ఉందో, అది ఇప్పుడు తగ్గిపోయింది మరీ వర్షాలు బాగా పడ్డప్పుడు
బాగా అంటే బాగా వెడల్పుతో వాటర్ వస్తుంది చూడడానికి. ఆ ట్రైన్ నుంచి పోయే వాళ్ళకి వ్యూ అయితే బాగా వస్తుంది. అంత గ్యాప్ ట్రైన్ వస్తుంది. అదిగో మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, చూద్దాం. కమోన్ కమోన్, వస్తుంది ట్రైన్ వస్తుంది. కమోన్ మనం ట్రాక్ మీద ఉన్నాం. ట్రాక్ మీద నుంచి అది ఎదుగో మనకు కనిపిస్తున్న వాటర్ఫాల్ అదే. ఇట్లా అని పెద్ద టన్నెల్ అటొకటి ఇటొకటి టన్నెల్ ఉన్నాయి. ఆ టన్నెల్కి వెళ్ళాలంటే ఎదుగో చూడొచ్చు, కాలు దిలా పడిందంటే అంతే సంగతులు. వా వణుకుతోంది ఇక్కడికి, ఇక్కడికి వచ్చిన తర్వాత. సో మనం మళ్ళీ అటు దాటి ట్రాక్ దాటి అటు వెళ్ళాలి. దేవుడా ఇప్పటిదాకా రావడం బాగానే వచ్చాం కానీ వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది. ఇట్లానే షేడ్కి వెళ్దాం. కొంచెం అడుగు తప్పేసినా కూడా నేను సందులో పడతాం. వెనక ఎక్కడ ట్రైన్ వస్తుందా అని చెప్పేసి కూడా భయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ అలాంటివి ఏం లేవు కాబట్టి డైరెక్ట్ హారన్ ఇచ్చడాలు అట్లాంటివి ఏముండవు. డైరెక్ట్గా వెళ్ళిపోవడాలే ఉంటాయి కాబట్టి ట్రైన్ ఉందా లేదా అని చెప్పి చూసుకుంటూ వెళ్ళాలి. అది కాబట్టి ఇటు రెండు టన్నెల్, ఇటు టన్నెల్ల మధ్యలో మంచి బ్యూటిఫుల్ వాటర్ఫాల్ ట్రాక్. మళ్ళీ దానికి చిన్నగా ఇట్లా చెక్కడం సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.